హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రేపు ఫ్లిప్కార్ట్లో మళ్ళీ మనకు సేల్స్ రాబోతున్నాయి కదా 11వ తారీఖు నుంచి. సో దాంట్లో మీకు ఐఫోన్ 12 మినీ ఏమో నియర్లీ మీకు 36,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో రావచ్చు. ఇంతకుముందు వచ్చింది కదా ఆల్రెడీ, మళ్ళీ ఆ ప్రైస్లో రావచ్చేమో. అండ్ రెండోది ఐఫోన్ 12 ఏమో ఇంతకుముందు మీకు 45,000 ఏమో వచ్చినట్టుంది కదా. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు 45 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో మళ్ళీ రావచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే, అవి ఖచ్చితంగా మంచి డీల్స్ అయితే అవుతాయి. సో ఇది వాళ్ళ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. అయిపోలేదు వీడియో. ఐఫోన్ ఎస్ఈ 2022 రాత్రి లాంచ్ అయింది. దీని ప్రైస్ చూసి దానికంటే ఐఫోన్ 12 మినీ అలాగే ఐఫోన్ 12 తీసుకోవడం చాలా బెటర్ అనేది నా పాయింట్ అనమాట. చాలా రోజుల నుంచి బాగా హైప్ వచ్చింది కదా, 20,000 లోపే 25,000 లోపే 30,000 లోపే అని. సో 43,990 రూపాయలు పెట్టారు, అంటే 44,000 రూపాయలు పెట్టారు ఐఫోన్ ఎస్ఈ 2022. లేదంటే వాళ్ళు సింపుల్గా ఐఫోన్ ఎస్ఈ అనే మాట్లాడుతున్నారు. ఐఫోన్ ఎస్ఈ 3 కానీ ఐఫోన్ ఎస్ఈ 2022 కానీ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. జస్ట్ ఇట్స్ ఐఫోన్ ఎస్ఈ అనమాట. అఫీషియల్గా నేను నైట్ లాంచ్ అయింది. అండ్ టెక్నికల్గా చూసుకుంటే పెద్ద చేంజెస్ అంటే ఏమి ఉండో. మీకు రీసెంట్గా ఏదైతే ఐఫోన్ 12 ఎస్ఈ 22 ఉంది, 2020 ఉందో దానిలాగే ఉంటుంది. ప్రాసెసర్ మారిపోతుంది. యాపిల్ బాయ్నికి A15 చిప్ ఉంటుంది. ఏదైతే ఐఫోన్ 13 సిరీస్లో వాడారో సేమ్ చిప్ దీంట్లో కూడా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా పెద్దగా మీకు చెప్పుకోవడానికి ఏమి ఉండను మార్పులు చేర్పులు. ఐఓఎస్ 15.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 4.7 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే, 720 డిస్ప్లే ఇది. అండ్ యాపిల్ డిస్ప్లే అయినా ఏ డిస్ప్లే అయినా అది 720 డిస్ప్లే, అంటే 720 డిస్ప్లే అనేది అది. నేను ఆల్రెడీ మా ఇంట్లో కూడా ఉంది ఆ ఫోను ఐఫోన్ ఎస్ఈ 2020. అండ్ ఈ 720 డిస్ప్లేనే ఉంటుంది. అండ్ టచ్ ఐడి ఏదైతే యాప్కి సంబంధించిన డిఫాల్ట్ టచ్ ఐడి ఉంటుంది. అండ్ మీకు లేటెస్ట్ ఐఓఎస్ 15.4తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ మీకు ఒక 4 సంవత్సరాల పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తారు యాజ్ యూజువల్ అన్ని ఐఫోన్స్కి వచ్చినట్టే. అండ్ బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 7 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో బ్యాటరీ ఇవన్నీ డీటెయిల్స్ వీళ్ళు ఎక్కడ షేర్ చేయరు, సేమ్ అదే బ్యాటరీ ఉండి ఉంటుంది. అండ్ 5G సపోర్టు, ఒక సిమ్ ఏమో డైరెక్ట్ సిమ్ ఒకటేమో ఈ సిమ్ సపోర్టు, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. IP67 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 64GB వేరియంట్ 44,000 రఫ్గా, అలాగే 128GB వేరియంట్ 49,000 రఫ్గా, 256GB వేరియంట్ 59,000 రఫ్గా పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్గా మీకు సేల్లో కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. నన్ను అడిగితే తీసుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా నేను వద్దనే చెప్తాను. నేను చెప్పాను కదా ఇంట్రోలో చెప్పాను కదా, ఐఫోన్ 12 మినీ అలాగే ఐఫోన్ 12 మళ్ళీ ఫ్లిప్కార్ట్లో సేల్స్లో మంచి డీల్స్ వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. మీకు అక్కడ మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవి ఖచ్చితంగా అవుతాయి. సో ఇవాళ వీడియో ఇప్పుడు అయిపోయింది. వీడియో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.